కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. గజవాహన సేవలో భాగంగా ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన స్వగ్రామమైన తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కాలినడకన పాదయాత్రగా తిరుచానూరుకు చేరుకున్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు యాత్రగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే చివిరెడ్డి తెలిపారు. ఈ యొక్క ఈ ఈ ఆధ్యాత్మిక యాత్రలో అందరూ భాగస్వాములు కావడం జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. పల్లెల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి, పల్లెల్లో భక్తిభావాన్ని పెరిగి పిల్లల్లో సత్ప్రవర్తన తీసుకురావడానికి, భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సత్ప్రవర్తన ఉంటుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి భక్తిని పెంపొందిస్తే అదే సత్ప్రవర్తన కూడా కారణమవుతుంది. కాబట్టి ఒక సాంప్రదాయంగా ఇవ్వడం ఒకటి, ఆధ్యాత్మికంగా యాత్ర చేయడం ఒకటి, అందరిలో భక్తిభావాన్ని పెంపొందించాలనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమం. అందుకే అన్ని పల్లెల నుంచి కూడా ప్రజలు పాల్గొనడం జరుగుతుంది.